ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. శుద్ధ జలం అను మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులకు వీక్షకులకు ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మంచిది, గతకాల పాఠాలు మీరు విని ఆనందించారని మరి నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ. సహజంగా పరమగీతం ప్రకటన గ్రంథం అందరూ మరి బోధించటానికి కొంత వెనుకంజ వేస్తూ ఉంటారు. ఎందుకంటే పరమగీతం అంతా కూడా భాష ఇబ్బంది ఉంది, అలంకార భాష ఎక్కువగా ప్రయోగించబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ఎక్కువగా ఈ సింబాలిక్స్ సాదృశ్యంగా పోలికలతో చెప్పబడిన విషయాలు కనుక తొందరగా వాటి జోలికి వెళ్ళరు. అయితే దేవుడిచ్చిన కృపను బట్టి మరి పరమగీతం మీద ప్రకటన గ్రంథం మీద కొంత అవగాహన ఉండి గతంలో చాలా స్థలాల్లో ఈ పాఠాలు అందించాం. తిరిగి ఈ వీడియో రూపంలో మీకు అందించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ దినం పరమగీతం మొదటి అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను, నేను సౌందర్యవంతురాలను. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేములోనే ఉన్నారు, యెరూషలేము కుమార్తెలని పిలువబడుతూ ఉన్నారు. అయితే వారు ప్రియునితో ప్రత్యేకమైన సంబంధం లేనివారు, నామకార్థ క్రైస్తవులకి గుర్తుగా ఉన్నారు. షూలమితి వారి ముందు సాక్ష్యమిస్తూ ఉంది, నేను నల్లని దానను, అంటే ఆమె యొక్క బాహ్య రూపము మరి నల్లగా ఉంది అని ఆమె ఒప్పుకుంటూ ఉంది. నేను నల్లని దానను, అయితే నేను సౌందర్యవంతురాలను. ఆమె అంతరంగంలో సౌందర్యము కలిగి ఉన్నది. కాబట్టి కొత్త నిబంధన సంఘం బయటికి చూడటానికి అందముగా ఆకర్షణీయంగా ఆర్భాటంగా లేకపోయినప్పటికీ ఆంతర్యములో ఉన్న ప్రభువును బట్టి, పరిశుద్ధతను బట్టి మనం దేవుని దృష్టిలో సౌందర్యం కలిగిన వారు. లోకంలో ఎంతోమంది సౌందర్యవంతులు సౌందర్యవతులు ఉన్నారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటుంది బైబుల్. అవన్నీ ఒక్కొక్కసారి ప్రమాదానికి దారితీసే పరిస్థితులు. అయితే నిజమైన క్రైస్తవుడు సంఘం ప్రభువులో ఆత్మ సంబంధమైన విషయాలలో సౌందర్యం కలిగిన వాడుగా ఉండాలి. నేను నల్లని దానని, నన్ను చిన్న చూపులు చూడొద్దు అని వారిని హెచ్చరిస్తూ ఉంది. నేను నల్లని దాననే, అయితే నన్ను మీరు చిన్న చూపులు చూడొద్దు, నేను సౌందర్యవంతురాలను అని సాక్ష్యమిస్తూ ఉంది. ఒక 3 ఎగ్జాంపుల్స్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నోవాహు ఓడలో నుండి నీళ్లు తగ్గిపోయినవో లేవో చూడటానికి మొట్టమొదటిగా ఒక కాకిని ఆయన వదిలాడు. ఆ కాకి తిరిగి రాలేదు. కొద్ది దినాలైన తర్వాత ఒక నల్లటి పావురాన్ని ఆయన బయటికి పంపించాడు. ఆ నల్లటి పావురం అటు ఇటు అంతా కూడా తిరిగి మరి కాలు మోపటానికి కూడా స్థలము లేనందున తిరిగి ఓడలోనికి నోవాహు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అరికాలు మోపటానికి స్థలము లేని ఆ యొక్క నల్లటి పావురానికి మరి ముందుగా వెళ్ళిన కాకికి స్థలం ఎక్కడ దొరికింది అని మనం ఆలోచించేస్తే, ఈ సచ్చిన ఉబ్బిపోయిన వాటి మీద, బహుశా ఆ శవాల మీద ఈ కాకులు రాలి అక్కడ ఉండుండవచ్చు. సచ్చిన వాటితో సహవాస్, జలప్రలయము నుండి రక్షణ పొందినప్పటికీ కాకి తన స్వభావంలో పెద్దగా మార్పు లేదు. అయితే పావురం నల్లగా ఉన్నప్పటికీ గమనించండి, తన అంతరంగ స్వభావం ఎంతో అందమైందిగా తాను కనపరుచుకుంది. కాబట్టి ఆ పావురం చెప్పగలదు, నేను నల్లని దాననైనను, నేను సౌందర్యవంతురాలను, చిన్న చూపులు చూడొద్దు అని. రెండవదిగా మనం చూస్తే ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములు ఉన్నాయి. 7 రకాల ఉపకరణములు ఉన్నాయి. ఆవరణములో 2, పరిశుద్ధ స్థలములో 3, అతి పరిశుద్ధ స్థలములో మరొక 2. దేవుని మందసము కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలములో ఉంది. ఆ మందసం ఎలా చేయాలి, దాని వివరణ నిర్గమాకాండం 25వ అధ్యాయంలో దేవుడిచ్చాడు మోషేకి.
తుమ్మకర్రతో చేయాలి అన్నాడు, మేలిమి బంగారంతో దాన్ని పొదిగించాలి అన్నాడు. దాని యొక్క నమూనా బ్లూ ప్రింట్ అంతా దేవుడే చెప్పాడు. తుమ్మకర్ర సహజంగా నల్లగా ఉంటుంది, అది ఎక్కడో అడవుల్లో దాని దగ్గర బంక బల్లులు చూడటానికి కొంత వికారంగా ఎన్నికలేందిగా ఉంది తుమ్మకర్ర. అయితే ఆ తుమ్మకర్ర నరకబడి ఆ అడవిలో నుండి వేరు చేయబడి దాని తోలు వలవబడి అది చక్కగా చెక్కబడి చిత్రీక పెట్టబడి ఒక చక్కటి మందస్సు రూపంలోకి మలచబడినప్పుడు మార్చబడినప్పుడు దాని మీద బంగారపు రేకు తాపబడినప్పుడు బంగారం తది పొదగబడినప్పుడు ఎంతో సౌందర్యం. మిగతా చెట్లన్నీ కూడా దాన్ని చూసి అసూయపడేంతగా, ఆ ఒకప్పుడు నువ్వు నల్లదానివే కదా, ఒకప్పుడు ఇక్కడ ఉన్నదానివే కదా, ఒకప్పుడు నీ మీద బంకు ఉండేది కదా, ఒకప్పుడు నీ మీద బల్లులు తిరిగాయి కదా, ఆ నువ్వేమైనా పెద్ద విలువైన దానివా? అప్పుడు ఆ తుమ్మ ఇలా మాట్లాడచ్చు, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడొద్దు, నేను నల్లని దాననే, అయితే నేను సౌందర్యవంతురాలను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, నా తాటంతా కూడా వలవబడింది, నా మీద ఇదిగో బంగారం పొదగబడింది, నా స్థలము నా స్థానం మారిపోయింది, ఏదో మురికిలో ఏదో ఆ రొచ్చులో ఎక్కడో ఉండే నన్ను దేవుని అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఇప్పుడు నన్ను ఉంచాడు. ఇంకొక విషయం, ఆయా సందర్భాలలో తన చిత్తాన్ని తెలియజేయటానికి ఆ మందస్సములోనికి దేవుడు వచ్చి ఆ మందస్సములో నుండి దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ఆ మందస్సాన్ని వాడుకున్నాడు. ఏమండి ప్రియమైన సోదరి సోదరుడా, అలాగే ఒక వ్యక్తి లోకములో నుండి పాపములో నుండి దేవుని యొక్క వాక్యము ద్వారా నరకబడి ప్రత్యేకించబడి రక్షించబడినప్పుడు గమనించండి, యేసుక్రీస్తు అనే బంగారం దైవత్వానికి సాదృశ్యం యేసుక్రీస్తుతో పొదగబడినప్పుడు, గలతి పత్రిక 3:26-27 వచనాల్లో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నారు అన్నాడు. ఆ క్రీస్తు యేసుని ధరించుకున్న అద్భుతమైన అందం మనకుంది. ఒకప్పుడు మనం పాపులమే, అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం మార్చబడ్డాం. లోకంలో ఉన్నవారు ఒకప్పుడు నీ సంగతి నాకు తెలియదా అంటే, అవును ఒకప్పుడు నేను పాపినే, ఒకప్పుడు నేను నల్లని దానంటే ఏమండి, నలుపు పాపానికి కూడా మరి సూచనగా చెప్పబడుతుంది. నేను నల్లని దాననే ఆమె ఒప్పుకుంటూ ఉంది, అయితే నేను సౌందర్యవంతురాల. మరొక మూడవ పోలిక నేను చెప్తూ ఉన్నాను. కొరింథీయులు మనం చూసినప్పుడు కొరింథీ 1:9-11 వచనాల్లో వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు, ఏమండి వారు అన్యాయస్తులు, వారు ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, ఏమండి రకరకాల పాపపు బలహీనతలు కలిగిన వారు. అయితే వారి దగ్గరకు సువార్త వెళ్ళినప్పుడు, సువార్త వారి మీద ప్రకాశించినప్పుడు, వారు వెలిగించబడినప్పుడు, వారు రక్షించబడినప్పుడు క్రీస్తు రక్తం దేవుని ఆత్మ దేవుని వాక్యం వారిని పరిశుద్ధపరిచింది. 6:11 దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిరి. ఆహా, పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. అనగా ఒకప్పుడు నల్లని వారు ఇప్పుడు తెల్లటి వారుగా యేసుక్రీస్తులో వారు మార్చబడ్డారు. ప్రియమైన సోదరి సోదరు, అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రియురాల యొక్క భావం ఏమిటనంటే, నేను నల్లని దాననే, అయితే నేను నా ప్రియును బట్టి నా ప్రభువును బట్టి నేను తెల్లని దానను సౌందర్యవంతురాలను. ఐఆమ్ అగ్లీ ఇన్ యాడమ్ బట్ కమ్లీ ఇన్ క్రైస్ట్. ఆదామునందు నేను నల్లని దానను, నేను పాపిని, అయితే యేసుక్రీస్తునందు నా సౌందర్యం మీకు అర్థం కావటం లేదు, యేసుక్రీస్తునందు నేను పరిశుద్ధురాలను, యేసుక్రీస్తునందు నేను నీతిమంతురాలను, యేసుక్రీస్తునందు ఆ పరలోక సంబంధిగా నేను మారిపోయాను, ఆత్మ సంబంధమైన సౌందర్యం దేవుడు నాకు అనుగ్రహించాడు, కాబట్టి నన్ను మీరు చిన్న చూపులు చూడనవసరం లేదు అని ప్రియురాలు మాట్లాడుతుంది. ప్రియమైన సోదరి సోదరుడు, అవును ఆమె నల్లనిదే, అయితే సౌందర్యవతిగా ఎలా మారింది అనేది మనం చూస్తే చూడండి, పరమగీత గ్రంథం 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా అన్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా, ఈ పాపం పోగొట్టుకోవటానికి నల్లని స్థితి మార్చబట్టానికి
ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యములోకి ప్రవేశించడానికి ఈమె ఎక్కడికి వచ్చింది, దేనిని ఆశ్రయించింది అనంటే బండ సందుల్లో నుండి వచ్చింది. బండ సందులలో కొత్త నిబంధన పోలిక మనం ఎరుగుదాం. కొరింది మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఆ బండ క్రీస్తే అని రాస్తాడు. ఇశ్రాయేలీలను అరణ్యములో వెంబడించిన బండ, వారి దాహాన్ని తీర్చిన బండ, ఏమండి వారితో కూడా ఉన్న బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. పాత నిబంధనలో ప్రభు యొక్క ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. ఇదిగో యేసుక్రీస్తు వారు అనే బండ, ఏమండి బండ సందులు అని వ్రాయబడి ఉంది. ఆ సందులు ఏమిటి అనంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, ఆయన మన పాపముల నిమిత్తం పొందిన గాయాలు ప్రియమైన సోదరీ సోదరులు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి, గాయపరచబడిన వైద్యుడు అన్నాడు ఒక భక్తుడు. గాయాల పాలైపోయాడు ఆ ప్రాణప్రియుడు రక్షకుడు. ఎవరి కొరకు? మన పాపముల కొరకు. మన శాపాన్ని తీసివేయటానికి, మన పాపాలను కడగటానికి, మన స్వస్థపరచటానికి యేసుక్రీస్తు వారు గాయాల పాలైపోయాడు. ఆపాదమస్తకం తల మొదలుకొని అరికాల వరకు ఆయన గాయపరచబడ్డాడు. బల్లెపు పోటుతో గుచ్చబడ్డాడు, మేకులతో బంధించబడ్డాడు, నాగటి సాలవలే ఆయన వీపంతా కూడా దున్నబడింది. ప్రియమైన సోదరి సోదరు, కాబట్టి ఆ ప్రాణప్రియుడు గాయపరచబడినవాడు. ఆయన శరీరం అంతా కూడా రంధ్రాలుగా సందులు సందులుగా మారిపోయింది. ఆ బండ సందుల్లోనికి ఎవరైతే వస్తారో, అనగా యేసుక్రీస్తు యొక్క రక్తం దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసుక్రీస్తు గాయాల దగ్గరికి ఎవరైతే వస్తారో, గాయపడిన వైద్యుడి దగ్గరికి, నాకు రక్షణ కావాలి, నా నలుపును పోగొట్టుకోవాలి, నా పాపము పరిహరించబడాలి, నాకు క్షమాపణ కావాలి అని ఎవరైతే విశ్వాసముతో ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఆ బండను ఆశ్రయిస్తారో, ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి ఏమండి కడిగి పవిత్రపరిచేదిగా ఉంది. ఈ లోకంలో ఏ సాధనము కూడా, ఏది కూడా మానవ పాపాన్ని పరిహరించలేదు, మానవ పాపాన్ని కడగలేదు. ఏమండి యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారలు మానవ పాపాన్ని కడగలిగిన ఏకైక సాధనం. ప్రియమైన సోదరి సోదరుడు, కాబట్టి ఆ గాయాల్లో నుంచి ఆ బండ సందుల్లోకి వచ్చినప్పుడు ఒక చక్కటి పావుర రూపం దాల్చి సౌందర్యం వచ్చేసింది. ఏమండి కాబట్టి నేను ఒకప్పుడు పాపినే, అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన నేను పరిశుద్ధురాలను, నీతిమంతురాలను. అది నా ఆత్మ సంబంధమైన సౌందర్యం అని ఆమె సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం కూడా లోకము ఎదుట, నామకార్థ సంఘము ఎదుట మనం సాక్ష్యం ఇవ్వవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. పైకి నల్లగానే ఉన్నది ఏమండి ఆమె ఆత్మ సంబంధమైన జీవితం, తెల్లటి జీవితంగా మనం చూస్తున్నాం. నేను నల్లని దానను, అయితే నేను సౌందర్యవంతురాలను. దాన్ని పోలుస్తూ రెండు పోలికలు పోల్చింది. ఒకటి కేదారు వారి గుడారముల వలెను అంది, సొలొమోను నగరు తెరల వలెను అంది. కేదారు అంటే నలుపు. ప్రియమైన సోదరి సోదరు, వీరు ఇషాకారు గోత్రానికి సంబంధించిన వారు. వీరు గుడారవాసులు, ఎడారి వాసులు, ఎడారిలో గుడారాలు వేసుకునేవారు. మేక ఆ యొక్క వెంట్రుకలతో చక్కగా అల్లిక పని చేసుకొని చాలా చక్కగా గుడారాలు నిర్మించుకునేవారు. మార్గాన వెళ్ళేవారు ఆ గుడారాలు చూసేటప్పుడు చాలా అందంగా కనపడేవి. గుడారాల్లో వారు ఉండేవారు. ఏమండి ఏం చూపిస్తుంది అనంటే గుడార జీవితం యాత్ర జీవితాన్ని చూపిస్తుంది. అవును నేను యాత్రీకురాలను, మనం యాత్రీకులం, పరదేశులం, పరలోకపు ప్రయాణంలో మనం ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరు, ఈ లోకం మంది కాదు. ఒక దినాన పరలోకానికి మనం ప్రయాణం, అక్కడ మన ముగింపు అనేది కనబడుతుంది. రెండవది కేదారు వారి గుడారములు ఏమండి అంతరంగ సౌందర్యానికి సూచనగా ఉంది. గుడార అనుభవం, అంతరంగ సౌందర్యం మనం గమనించినప్పుడు కీర్తన 51:6లో నీవు అంతరంగమందు సత్యమును కోరుచున్నావు అను. క్రైస్తవుడు అంతరంగములో స్థిరత ఉండాలి, అంతరంగములో సత్యం ఉండాలి, అంతరంగములో ఒక ప్రతిష్ఠత ఉండాలి
అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 47వ వచనంలో నతానియేలు గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు, ఇతని యందు ఏ కపటము లేదు, అంతరంగ సౌందర్యము కలిగిన వాడు. కాబట్టి మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కెదారు వారి గుడారములు అంతరంగ పటిష్టత, అంతరంగ సౌందర్యాన్ని చూపిస్తుంది. సొలొమోను నగరు తెరలు, ఇవి బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని చూపిస్తాం. అంటే బాహ్య సంబంధమైన సౌందర్యం అంటే ఏమిటి? క్రైస్తవుడంటే లోకం మాట్లాడుకునే సౌందర్యం కాదు, కానీ సత్క్రియలు అనే సౌందర్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమండి, మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. నిజముగా రక్షించబడిన వాడు, ఏమండి, దేవునిలో ఉన్నవాడు లోకానికి లేక నమ్మిన వారికి సత్క్రియలు చేయాలి. మనకు కలిగింది మనం పంచిపెట్టేవారంగా ఉండాలి. సత్క్రియల ద్వారా నిజ క్రైస్తవుని యొక్క సాక్ష్యం అది బయటపడుతుంది, ప్రియమైన సోదరి సోదరుడు. కాబట్టి సత్క్రియలు అనేదే క్రైస్తవునికి అది సౌందర్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అన్నాడు. కాబట్టి భూలోకంలో నీతిని జరిగించిన మన ప్రాణప్రియుడు రక్షకుడు ప్రభు, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్తూ మనం కూడా నీతి కార్యాలు, నీతి క్రియలు మనం చేయాలి రక్షణ పొందిన తర్వాత. కాబట్టి సత్క్రియలు అనేది మన సౌందర్యం, ఈ నీతి కార్యాలు అనేవి మన సౌందర్యం. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తే, సొలొమోను నగరు తెరలు అవి విలువైనవి, ఖరీదైనవి. అలాగే క్రైస్తవుడు, దేవుని బిడ్డ, దేవుని సంఘం విలువైన వాడు. లోకానికి మన విలువ తెలియదు. లోకంలో విలువైన వారంటే పేరు ప్రతిష్టలు కలిగిన వారు లేక గొప్ప గొప్ప అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు, రంగాలలో ప్రావీణ్యం పొందిన వారు, వారు విలువైన వారుగా ఎంచబడతారు, గనులుగా ఎంచబడతారు. కానీ దేవుని దృష్టిలో గమనించండి, ఎవరు విలువైన వారు అనంటే ప్రతి మానవుడు విలువైన వాడే. ప్రాముఖ్యంగా యేసు రక్తములో కడగబడిన ఆయన సంఘం విలువైంది, ప్రియమైన సోదరి సోదరులు. వీఆర్ వెరీ ప్రెసియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో మనము చాలా అమూల్యమైన వారు, విలువైన వారు. ఆ ముత్యము కొరకు ఒక వ్యక్తి కలిగిందంతా అమ్మి ఆ ముత్యాన్ని ఏ విధంగా కొన్నాడో, ముత్యము లాంటి మన కొరకు యేసుక్రీస్తు వారే పరలోక మహిమను విడిచి లోకానికి వచ్చి తన రక్తమంతా, చివరి రక్తం బొట్టు వరకు దారపోసి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు, నిన్ను నన్ను కొన్నాడు. ఆయన దృష్టిలో మనం విలువైన వారు. షులమితి సాక్ష్యమిస్తుంది, నా సౌందర్యం ఎలాంటిది అనంటే కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలు. క్రైస్తవుడు ఏమండి, బాహ్యంగా బాగోకపోయినప్పటికీ, నలిపెక్కిన వాడుగా ఉన్నప్పటికీ, శ్రమల్లో కొట్టబడుతున్న వాడుగా ఉన్నప్పటికీ మన సత్క్రియలు, మన పరిశుద్ధత, మన నీతి ఇదంతా కూడా నిజ క్రైస్తవుని యొక్క సౌందర్యం. యోబు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. యోబు ప్రారంభంలో చక్కగా ఉన్నవాడే, కానీ రకరకాల శ్రమలతో కొట్టబడినప్పుడు, నలపబడినప్పుడు, నలిగిపోయినప్పుడు ఆయన్ని చూస్తే ఎలా ఉన్నాడు అనంటే ఆయన చర్మం, యోబు గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో నా చర్మము కాకకు నలుపెక్కిపోయాను అన్నాడు. నల్లగా మారిపోయాడు. ఒకప్పుడు తెల్లగా ఉండుండవచ్చు, నల్లగా మారిపోయాడు. చూడటానికి గుర్తు పట్టలేనట్లుగా ఆయన మారిపోయాడు. ఆయన వాసన తన భార్యకు అసహ్యమని గ్రంథంలో రాయించాడు. తనకు నెలవైన వారు, స్నేహితులు కూడా దగ్గరకు రాకుండా ముక్కు మూసుకుంటూ ఉన్నారు. ఒక దుర్వాసన కలిగిన వాడుగా ఉన్నాడు, నల్లటి వాడుగా ఉన్నారు, ఎవరు ఇష్టపడని వారుగా ఉన్నారు. పైకి చూస్తే ఆ నల్లనితనం, కానీ ఆయన ఆంతర్యం ఎలా ఉంది, ఆయన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనంటే అది ఎంతో సౌందర్యంగా ఉంది, ప్రియమైన సోదరి సోదరు.
చూడండి దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనములో యోబు యుక్తముగా మాట్లాడినట్లు మీరు యుక్తముగా మాట్లాడలేదు అని యోబు స్నేహితుల మీద దేవుడే ఫిర్యాదు చేశాడు. నా సేవకుడైన యోబు యుక్తముగా మాట్లాడాడు. అంత నలిగిపోతున్నా, అంత నలుపెక్కిపోతున్నా, అంత వేడెక్కిపోయినా, చూడ వికారముగా మారిపోయినా, చూడ నొల్లని వాడిగా మారిపోయినా, భార్యకు అనేకులకు అసహ్యమైన వాడుగా మారిపోయినా, తన ఆత్మీయ స్థితిలో ఏమాత్రము కూడా కదలని వాడుగా ఉన్నాడు, స్థిరుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో ఒక చక్కటి మాట రాశాడు. తన నోటి మాటతోనైనను యోబు పాపము చేయలేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చాలామంది మన జీవితాల్లో ఎక్కువగా నోటి మాటతోనే తప్పిపోతూ ఉంటాం. అబద్ధాల విషయంలో లేక మోసపూరితమైన మాటల విషయంలో ఏమండి నోటి మాటతో ఎక్కువ శాతం తప్పిపోతూ ఉంటాం. యోబు ఎన్ని పరిస్థితుల్లో కొట్టబడినప్పటికీ, సమస్తము కోల్పోయినప్పటికీ తన నీతిని కోల్పోలేదు ఆయన, తన యథార్థతను కోల్పోలేదు ఆయన, తన భక్తి జీవితాన్ని కోల్పోలేదు ఆయన. కాబట్టి నోటి మాటతోనైనా పాపము చేయలేదు అనే మాటను దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చిట్ట చివరిగా భార్య వచ్చి అంటుంది, ఇంకనూ నీవు యథార్థతను వదలవా. అంటే ఒక స్టేజ్ వరకు యథార్థంగా ఉండొచ్చు, ఇంకొక లెవెల్లో ఇంకొక స్టేజ్లో యథార్థతను విడిచిపెట్టవచ్చు అని ఆమె భావం అన్నమాట. ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? ఏమండి యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రియమైన సోదరి, ఇతడు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి అదే సాక్ష్యము తన అంతం వరకు యోబు కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. ఏమండి ఆయన చెప్పగలడు, యోబు ఏంటయ్యా ఇలా ఉన్నావు, ఏంటంత నలిపెక్కిపోయావేంటి, మేము గుర్తుపట్టలేకపోయాం, నువ్వు యోబువేనా అని ఎవరైనా మాట్లాడితే ఆయన అంటాడు, నేను నల్లని వాడనే, నేను నల్లగానే ఉన్నాను, అయితే నేను సౌందర్యవంతుణ్ణి అంటాడు. దేవునిలో నా సౌందర్యాన్ని మీరు చూడండి, దేవునిలో నా యొక్క స్థిరత, దేవునిలో నా యొక్క విశ్వాసం, దేవుణ్ణి బట్టి నా యొక్క యథార్థత నీతి ఏమండి మీరు చూడండి, అది సౌందర్యంగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి యోబు ప్రియమైన సోదరి సోదరుడా, కొత్త నిబంధన సంఘానికి కూడా ఒక సవాల్కరమైన భక్తుడుగా ఆయన కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము లేని దినాల్లో, మనస్సాక్షి యుగములో జీవించిన దినాల్లో యోబు తాను ఎంతో గట్టిగా అంతరంగంలో తన్ను తాను కట్టుకున్నాడు. దేవుని యొక్క విలువలు, దేవుని యొక్క ఏమండి ఆ పరలోక దేవుని యొక్క గుణశీలత, ఆ గుణలక్షణాలు ఆయన పుణికిపుచ్చుకున్నాడు, వాటిని గట్టిగా పుట్టుకున్నాడు. ఆయనలో రెండు రకాల సౌందర్యాలు మనం చూస్తాం. కెదారువారి సౌందర్యం, అంతరంగ సౌందర్యం ఆయనకు ఉంది. సొలొమోను నగరు తెరల వలె బాహ్య సంబంధమైన సౌందర్యం ఆయన అనేకులకు ఆయన సత్క్రియలు చేశాడు. దీనులను ఆయన ఆదరించాడు, దిక్కులేని వారిని ఆయన ఆదరించాడు, బీదలను ఆయన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులకు నేను విధవరాండ హృదయాలను నేను సంతోషపెట్టాను అని తాను సాక్ష్యమిచ్చాడు. ప్రియమైన సోదరి సోదరు, నిజ క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మనం ఈ సాక్ష్యం మనం చెప్పాలి. నేను నల్లని దాననే, అయితే నేను సౌందర్యవంతురాలను. ఒకప్పుడు నేను పాపినే, అయితే యేసుక్రీస్తునందు నేను పరిశుద్ధపరచబడ్డాను. నేను ఎండ తగిలిన దానను అని చెప్తూ ఉంది. శ్రమల ద్వారా కొట్టబడేటప్పుడు ఏమండి ఒకవేళ బాహ్యంగా మనం నలిగిపోయినా, అంతరంగంలో మనం పటిష్టంగా సౌందర్యంగా ఉన్నప్పుడు ఆ సౌందర్యాన్ని పరలోకం చూసి మురిసిపోతుంది. ప్రియమైన సోదరి సోదరు, కాబట్టి అలాంటి సాక్ష్యం నీవు నేను కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు మరి పాపపు స్థితిలోనే ఉండి ఇంకా రక్షణ పొందలేదా, బండ సందుల్లోకి నువ్వు రాలేదా, క్రీస్తు గాయాలను ఆశ్రయించలేదా, క్రీస్తు రక్త రుధిరాన్ని విశ్వసించలేదా, కడగబడలేదా,
ఇంకా ఆ రక్తము నీ కొరకు సమీపంగా ఉంది, ఆయన ప్రేమ నీ కొరకు సిద్ధంగా ఉంది క్షమించటానికి. ఒకవేళ రక్షణ పొందకపోతే ఈ వర్తమానం వింటున్న నీవు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. రక్షణ పొందావా? దేవునికి స్తోత్రం. ఒకవేళ బాహ్యంగా నల్లగా ఉన్నా, ఒకవేళ ఇతరులు ఎగతాళి చేసే విధంగా ఉన్నా, ఒకప్పుడు మనం పాపులమైనా, గమనించండి యేసుక్రీస్తులో మనకు కలిగిన ఆధిక్యత, యేసుక్రీస్తులో మనకు కలిగిన ఏమండి ఆ పరలోకము యొక్క ఆ ఉన్నతమైన విలువలు, వాటిని బట్టి మనం ఆనందిస్తూ సంతోషిస్తూ ఇతరుల ఎదుట మనం సజీవ సాక్షులంగా నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. జీవాధిపతి పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. పరమగీతంలో నుండి, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను, నేను సౌందర్యవంతురాలను అన్న లేఖనాన్ని ఆధారం చేసుకొని క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాం. విన్నవారి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించండి నాయనా. మీ కొరకు సాక్షులంగా మేము జీవించడానికి సహాయించండి. అంతరంగ సౌందర్యం, బాహ్య సంబంధమైన సౌందర్యం ఏమిటో విన్నాం. ఆ అనుభవాలు మేము కలిగి ముందుకు వెళ్ళటానికి కృపను అనుగ్రహించమని, దీవించమని యేసు నామం అడిగి వేడుస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.